రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో నవరత్నాల సభలు పూర్తి చేసుకొని వైఎస్ఆర్ కుటుంబం పేరిట ప్రతి కుటుంబాన్ని కలిసి రాజశేఖర రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలన అభివృద్ధి ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగుంది, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్గా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రోగ్రాం రేపు తూర్పు నియోజకవర్గంలో 9 గంటలకల్లా స్టార్ట్ అవుతా ఉంది. మరి ప్రతి ఇంటిని కూడా టచ్ చేసే బాధ్యత ప్రతి బూత్ ప్రెసిడెంట్కి అప్పజెప్పడం జరిగింది. మరి ఆ ప్రతి బూత్ ప్రెసిడెంట్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కసారి రాజశేఖర్ గారిని గుర్తు చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి కానీ లేకపోతే ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చాడు అన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరి తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసే విధంగా ఈరోజు ఆ బూత్ ప్రెసిడెంట్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయబోతా ఉన్నారు. రేపు స్టార్ట్ అయ్యి 20 డేస్ లోపు ప్రతి కుటుంబాన్ని మేము పూర్తి నియోజకవర్గం మొత్తాన్ని కూడా టచ్ చేయబోతా ఉన్నాం. మరి ఒక తిరుగులేని శక్తి, గతంలో మేము ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఒక తిరుగులేని శక్తిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ఉంది. మరి పార్టీకి పునాదులు గట్టిగా రాబోతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీని కూడా నెరవేర్చడం విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ప్రతి మహిళకు ఏదైతే రుణం ఉందో పూర్తిగా రుణమాఫీ చేస్తూ ఉన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, ఏ ఒక్కటి కూడా జరిగిన పరిస్థితి లేదు. 3.5 సంవత్సరం అయితే పేదవారికి ఒక్క ఇల్లు కూడా కట్టించినటువంటి పరిస్థితి ఇవాళ విశాఖపట్నంలో లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మత్స్యకర గ్రామాలన్నీ పక్కా గృహాలు నిర్మిస్తాం, ఆర్లోవలో ఒక కళ్యాణ మనం పెద్ద కట్టిస్తాను, ఆర్లోవలో అంతా అభివృద్ధి ఒక తిరుగులేని శక్తిగా కొండవాళ్ళ ప్రాంతాలు అంతకే పూర్తిగా వాటర్ సప్లై ఇస్తాం, ఆర్లోవలో ఒక జూనియర్ కాలేజీ కడతాం, ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో అక్కడ పక్కా గృహ నిర్మాణం జరుగుతుంది, ఉదు తుఫాను బాధితులు అందరికీ నష్టపరిహారం ఇస్తాం, రైతు బజార్లు నిర్మిస్తాం, ఎన్నో హామీలు. ఒక కార్పొరేషన్ చూసుకొని కార్పొరేషన్లో ఏమన్నా రోడ్లు డెవలప్ చేస్తే వాటి కత్తిరించుకోవడాలు లేకపోతే కమ్యూనిటీ హాల్గా వెళ్ళి శంకుస్థాపన చేసుకున్న పరిస్థితి వాళ్ళ ఈ ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు. మరి హామీలన్నింటి కూడా పక్కన పెట్టి కనీసం చిన్న బాధ్యతలు కూడా వాళ్ళు నెరవేర్చట్లేదు. ఇవాళ 100 సంవత్సరాల నుంచి ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి ఒక భానోజీ నగర్ కానీ కేఎంకాలు కానీ పెదవాల్టర్ కానీ చిన్నవాల్టర్ కానీ ఇవాళకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు. వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మేము రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం అవకాశం వెంటనే కల్పిస్తామని చెప్పేసి మీ మొత్తం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా సిగ్గు, స్థానికంగా ఒక మినిస్టర్ ఉన్నారు, ఇవాళ ఎమ్మెల్యే కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. జీఎంసీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఇవాళ ఎవరైతే అధికారంలోకి వచ్చిందంటేనే మేము అందరం కూడా పర్మనెంట్ చేస్తామని ఆ రోజు చెప్పడం చాలామంది జరిగింది. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్ 6,000 పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ లేకుండా పరిస్థితి పనిచేస్తున్నటువంటి చాలామంది ఇవాళ ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే 100 రోజుల్లో వాళ్ళని పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా మేము మా సైనికుల్లాగా మా బూత్ ప్రెసిడెంట్లు కానీ మా వార్డు ప్రెసిడెంట్లు కానీ మా కార్పొరేటర్లు కానీ పనిచేసి ఒక తిరుగులేని శక్తిగా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా తూర్పు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేరపేటను దక్కించుకుంటుంది. మీరు గతంలో చూసుకోండి ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ యాంటీగా విశాఖపట్నం ప్రజలు రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన నంద్యాలలో కానీ కాకినాడలో కానీ ఏ విధమైనటువంటి ఎలక్షన్లు చేశారో మీరు చూశారు. విశాఖపట్నం ప్రజలు ఈసారి మాత్రం రిజల్ట్ పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పాలి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, 1,000 కోట్లు ఖర్చు పెట్టినా విశాఖపట్నం ప్రజలు మాత్రం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారని మేము అందరం కూడా రెడీగా ఉన్నామన్న విషయాన్ని మేము గతంలో చెప్పాం. ఎన్ని వార్డులు చేసినా, 100 వార్డులు చేసినా, 82 వార్డులు చేసినా మాకు ఒక్కొక్క వార్డుకు 3 క్యాండిడేట్లు పోటీ పడుతూ ఉన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్యాండిడేట్ని పెడితే ఆ క్యాండిడేటే మాకు మేయర్ క్యాండిడేట్. ఎలక్షన్లు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ని ప్రకటిస్తారు, ఆ క్యాండిడేట్ని మేము గెలిపించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. గతంలో డైరెక్ట్ ఎలక్షన్లు ఉండేవి, ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆయనకు ఒక అబద్ధతా భావం ఉంది. డైరెక్ట్ ఎలక్షన్ పెడితే ప్రజలు నాకు బుద్ధి చెప్తారు, నేను ఎటువంటి హామీని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇండైరెక్ట్గానే పెట్టి ఏ విధంగా ఏదో రకంగా మన కాకినాడలో ఏ విధంగా డబ్బు ద్వారా మద్యం ద్వారా గెలుచుకున్నాం ఆ విధంగా గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మేము ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అది డైరెక్టా ఇండైరెక్ట్ ఏది ఇచ్చినా కూడా మేము రెడీగా ఉన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.